పిల్లల మరి యవనస్తుల పరిచయం మనం చేస్తున్నాం. పిల్లలు అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం వాళ్ళు ఏమంటారంటే 18 ఇయర్స్ బిలో అందరూ కూడా చిల్డ్రనే. కానీ మనకి 18 బిలో వరకు సండే స్కూల్ పిల్లలు వస్తున్నారండి. 11 ఇయర్స్ 12 ఇయర్స్ దాటితే సండే స్కూల్ రావట్లేదు. 14 ఇయర్స్ వాళ్ళు 9 క్లాస్ 10 క్లాస్ రావట్లేదు. కానీ కొన్ని చోట్ల డిగ్రీ చదివే పిల్లలు కూడా సండే స్కూల్కి వస్తున్నారు. మళ్ళీ బాగుంటుంది. అప్పుడు వాళ్ళ పాస్ట్ యొక్క ప్రాధాన్యత, ఆ సండే స్కూల్ టీచర్ యొక్క హంటింగ్, వాళ్ళ ప్రేమ అంతా వాళ్ళు అట్రాక్ట్ చేస్తా ఉన్నారు. ఓకేనండి. ఆ ప్రేమ బట్టి వాళ్ళు వచ్చి అక్కడ ఇంకా నేర్చుకుంటాం, అక్కడ ఇంకా నేర్చుకుంటాం అని డిగ్రీ పిల్లలు పీజీ పిల్లలు వచ్చి నేర్చుకుంటా ఉన్నారు. నేను కూడా అంతే. నేను రోజు నాకు సండే స్కూల్స్ చెప్పేస్తాను, మళ్ళీ వెళ్ళి మా సండే స్కూల్ పిల్లలకు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారో వింటాను. ఇప్పటికి నాకు అలవాటు ఉంది. ఎలా చెప్పాలి అంటే నోటుతోనే చెప్పాలి. ఒకటి నోటుతోనే చెప్పాలి. రెండు హావభావాలతో చెప్పాలి. హావభావాలు దాని ఏమంటారు, ఎక్స్ప్రెషన్ మోడ్ అంటామా దాన్ని మన ఏమంటే ఎన్కోడింగ్ డికోడింగ్ అంటాం. ఎన్కోడింగ్ అంటే నేను చెప్పేదే వాళ్ళు వింటారు. డికోడింగ్ కూడా రావాలంటే ఏంటి, భావాలతో కూడా వాళ్ళు చెప్పించుకోవాలి. కొంచెం వాళ్ళు నోరు తెరవరు, కానీ వాళ్ళ ఐ కాంటాక్ట్ని బట్టి వింటున్నాడా నిద్రపోతున్నాడా అసలు ఇంట్రెస్ట్ ఉందా అసలు లేదా, ఈ అమ్మాయి కదిలిపోతుంది, ఈ అమ్మాయి సరి కూర్చోలేకపోతుంది, ఎందుకు కూర్చోలేకపోతుంది, మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అసలు చెప్పేటప్పుడు మనం చెప్పలే కాదు, మన గెస్టర్స్ మన పోస్టర్స్ అంటారు కదా, ఎక్కువ రాసుకోవట్లా తెలుగులో చెప్పాలి. మన హావభావాలు ఒక పదంలో చెప్పాలంటే మన హావభావాలతో పాటు పిల్లల యొక్క కవళికలు కూడా మనం గుర్తించాలి. పిల్లల యొక్క కవళికలు, పిల్లల యొక్క పరిస్థితి మనం గమనించాలి.